దీప ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ ను హీరోయిన్స్ తూచా తప్పకుండా పాటిస్తారు. వీలైనంత ఎక్కువ సినిమాలు చేస్తూ కెరీర్ ను బిల్డ్ చేసుకుంటారు. సేమ్ వే సమంత్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది. దశాబ్దం పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా హల్చల్ చేసిన ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా సినిమాల విషయంలో జోరు తగ్గించింది. ఖుషీ సినిమా తర్వాత సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కొత్త అవతారం ఎత్తనుంది. హీరోయిన్ గా చేస్తూనే నిర్మాతగాను కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఖుషీ సినిమా సమయంలో మయోసైటిస్ వల్ల హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా రికవర్ అవుతూ కొత్త కథలను వినే పనిలో బిజీగా ఉంది. రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో వచ్చిన సమంత ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించింది. రాలల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి అందులో మా ఇంటి బంగారం అనే సినిమాను మొదటి ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసింది. హీరోయిన్ ఓరియంటెడ్ కథతో వస్తున్న ఈ చిత్రంలో సమంత లీడ్ రోల్ లో నటించనుంది. దీంతో పాటు వేరే హీరో హీరోయిన్స్ తో కూడా వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో పాటు ప్రియదర్శి లీడ్ రోల్ లో ఒక ప్రాజెక్ట్ ను మొదలు పెట్టబోతోందట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రానుంది. సినిమాల పరంగానే కాకుండా సమంత వేరువేరు బిజినెస్ లో పెట్టుబడులు పెడుతుంది. సాకి అనే క్లాత్ బ్రాండ్ ను స్థాపించిన శామ్ రీసెంట్ గా ఒక అరోమాథెరపీకి సంబంధించిన వెల్నెస్ సెంటర్ లో కూడా భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ చేసిందని నాకు వినిపిస్తోంది.